ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇవాళ పేపర్ హెడ్లైన్ చూడగానే నవ్వొచ్చింది. ధరణి ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఫారెన్ ప్లేయర్స్ అంటాడు. కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఆల్సో ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఫారెన్ ప్లేయర్స్. రెండో మాట నేను అనేది, మీరు రేవంత్ రెడ్డి గారి మాటలు మీరు సీరియస్ తీసుకుంటారు ఇంకా కూడా? అదే అంటే వేరే విషయాలు పిచ్చోడు కానీ ఈ విషయాలు మంచోడా? అరే సెక్రటేరియట్ కింద 10,000 కోట్లున్నాయి తవ్వుకపోతుండే కేసీఆర్ అంటాడు. ఆయన ఎట్లా సీరియస్ తీసుకోవాలి బ్రదర్? నేను 10,000 కోట్లున్నాయి సెక్రటేరియట్ కింద, నేలమాలిగ ఉంది, ప్రగతి భవన్కి వెళ్ళి సొరంగం దవి కేసీఆర్ పోయి తవ్వుకపోతుండు ఒకరోజు మాట్లాడతాడు, రెండో రోజు కోకాపేట కుంభకోణం 10,000 కోట్లు అంటాడు. ఆయనకు 1,000 కోట్లు తప్ప నోట్లకెళ్ళి వేరే రావు దురదృశ్యం. మరి ఆయన ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా బ్రదర్, మీరు అందరూ కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్కరోజు బీజేపీని ఎందుకు విమర్శించాడండి? ఒక్కటంటే ఒక్కరోజు మోడీని, ఆయన పార్లమెంట్ సభ్యుడు, మోడీ గారు ఫలానా పని చేస్తలేడు తెలంగాణకి ఎందుకు మాట్లాడు? తెల్లారు లేస్తే కేసీఆర్ గారి మీద నోటికొచ్చినట్టు వాగుడు, నోటికొచ్చిన బూతులు తప్ప మోడీని బీజేపీని ఒక్కటంటే పల్లెత్తు మాట అనకుండా ఎందుకు కాపాడుతూ ఉన్నాడు? నేను ముందే చెప్పిన బదులు గుర్తుపెట్టుకోండి, గాంధీభవన్లో గాడ్సే దూరిండు. ఈయన 100% ఆర్ఎస్ఎస్ మనిషి, 100% బీజేపీ మనిషి, అలా కాంగ్రెస్లో ఉండి నాటకాలు ఆడుతూ ఉన్నాడు. ఇది మిత్రులు గమనించాలి. ఒక్కటంటే ఒక్కరోజు మోడీ గారిని పల్లెత్తు మాట అనకుండా కాపాడుతున్నది ఎవరో కాదు, ఇదే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. మీరు గమనించండి, చూడండి. మీరు కావాలంటే గత 6 నెలలుగా 8 నెలలుగా ఒక్కరోజు మోడీని పల్లెత్తు మాట అన్నాడా? ఒక్కరోజు ఒక్కటంటే ఒక్కరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి ఫలానాది రావాలి తెలంగాణకు అని మాట్లాడిందా? తెల్లారు లేస్తే ఇక్కడ 1,000 కోట్లు, అక్కడ 1,000 కోట్లు, ఇక్కడ 100,000 కోట్లు పనికి మాలిన మాటలు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఆయనకు నిజంగానే ఏమైనా సమాచారం ఉంటే ఇచ్చుకోమనండి కంప్లైంట్. 9 ఏళ్ళకెళ్ళి మా మీద రాస్తానే ఉన్నారు కదా ఉత్తరాలు, సిబిసికి, ఈడీకి, సిబిఐకి, విజిలెన్స్కి, మన్నుకు, మశానంకు రాయి ఉన్నాయి కదా. మీ వేట కుక్కలు, నీ బీజేపీ కలిసి మీరు ఆడిచ్చినట్టు ఆడే వేట కుక్కలు ఉన్నాయి కదా, రమ్మను. నేను వద్దంటలేం కదా, ఏం తెలుస్తారో తెలుసుకోండి. అరే ఆడ ధరణిలో నేను ఇంకో రోజు, నేను కూడా పెడతా ప్రెస్ మీట్, మంచిగా సావధానంగా చెప్పి, ఇట్లా కాదు, ధరణిలో ఇప్పటిదాకా ఏమేమి జరిగింది, ఎన్ని రిజిస్ట్రేషన్లు అయినాయి, ఎంతమందికి లాభం, మేము కూడా పెడతాం. వాళ్ళకే వస్తాయి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, పవర్ఫుల్ ప్రజెంటేషన్లు మాకు కూడా వచ్చు, మేము కూడా చూపెడతాం, మేము కూడా చెప్తాం, ప్రజల దగ్గరికే పోయి పంచాయతీ పెడతాం. అంటే మీకు ఏది ఇబ్బంది ఏంది? ధరణి ద్వారా సేమ్ డే రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ అయితే మీకు నొప్పి ఎందుకు? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని రూట్ టు ఇన్కమ్గా మార్చుకొని భూ లావాదేవీలు చేసే దరిద్రులకు మాత్రమే ఇబ్బంది ధరణితో, మిగతా వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉందండి? ప్రజల ముందు పెడదాం చర్చ. చలో నేను అడుగుతా ఉన్నా, బ్లాక్ మెయిలర్లు, దందాలు చేసేవాళ్ళు, దొంగ భూదందాలు చేసేవాళ్ళు, లంగపనులు చేసేవాళ్ళు, గసంటోళ్ళకు ధరణితో ఇబ్బంది ఉంటుంది, మిగతా వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉంటుంది? ఆయన ఎవరికి రాస్తారో రాసుకోమనండి, ఏం విచారణ చేస్తారో చేసుకోమనండి, మాకు అభ్యంతరం లేదు. మేము కూడా బరాబర్ ఏమేమైతే అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారో దానికి తప్పకుండా ధీటుగా సమాధానం చెప్తాం. ధరణి వల్ల ప్రజలకు లాభమైందా లేదా ప్రజలే నిర్ణయించి ప్రజలే తీర్పిస్తారు.